सो నేను ఇప్పుడే మూవీ చూసినా మూవీ అయితే క్రేజీ ఉంది అసలు అంటే అక్కడ ఏం జరిగిందో మనకి బైట్ నుంచి తెలుసు అంటే సో ఇన్ సో డేట్ రోజు ఇట్లా అటాక్ అయింది ఇంతమంది చనిపోయారని ఇన్ఫర్మేషన్ ఉంది కానీ వాట్ వెంట్ ఇన్సైడ్ అన్నది మనకు తెలియదు సో నాకైతే గూస్ బంప్స్ వచ్చేనే లిటరల్ గా ఆ క్లైమాక్స్ ఇన్ కొచ్చేసరికి అయ్యో 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 ఆయన బతుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది సినిమా అయితే మస్తుంది అంటే ఇది నేను సినిమా అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసే మాస్ ఎలివేషన్ అన్నీ ఉన్న సినిమా ప్లస్ ఒక నిజ జీవితం నాకైతే మస్తు అనిపించింది ఒక్కటే చెప్తా నేను జోహార్ ఉన్నికృష్ణన్ సార్ అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషనల్ అసలు ప్రతి సీన్ బ్రో ఎమోషనల్ అనిపించింది ఒక భారతీయ పౌరుడిని అయినందుకు ఈరోజు మేజర్ సినిమా చూసినందుకు ఒట్టేసి చెప్తున్నా భారతదేశం మీద ఒట్టేసి ఒక భారతీయునికి మస్తు గర్వపడుతున్నా భయ్య సందీప్ ఉన్నికృష్ణన్ స్టోరీ ఇలాంటి స్టోరీలు రావాలి ఒకటి రెండవది ఏంటంటే ఇదని కాదు ఇలాంటి భారతీయకి సంబంధించిన ఏదైనా రావాలి మేజర్ మూవీ మొత్తం సూపర్ భయ్య ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఫ్యామిలీ సెంటిమెంటు అండ్ ఫ్రెండ్షిప్ అన్నీ కలిపి తీసిన మేజర్ మూవీ అన్న ఇది సూపర్ సినిమా అవిజిట్ ఇదేంది ఇలా पैन इंडिया अने और मेजर सिनेमा चूडा वच्चा मन चूसा भय और सेंटिमेंट एमोशनल फ्रेंडशिप भारतीय की उड़ा लक्षण मोतम अंटे ना लोना गूस बम्स वच्चाई भय प्रती सीन चूसला असल डायरेक्टर गारु बागा चेशारु भय मूवी प्रति ओक्करु चूडाल्सिन मूवी अलागे नेनु चेप्पुकोच्चेदि मन मन अंटे मन मन इंड्लुल्लो उंडी मनम అక్కడ బార్డర్స్లో ఏం జరుగుతుందో మనకు అంత తెలియదు సో మనం ఈరోజు మంచిగా పడుకుంటున్నాం అంటే వాళ్ళు అక్కడ కావాలన్నందువల్లనే మనం పడుకుంటున్నాము సో అలాంటి సినిమాకు నేను ధన్యుణ్ణి అయ్యాను సూపర్ ఉంది భయ్యా మూవీ